హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఒంవి క్రియేటివ్ ఛానల్. ఇది ఎండు చింతాకండి. ఈ ఎండు చింతాకు సమ్మర్లో వస్తుంది కదా కొత్తగా, అప్పుడు తీసి ఎండలో ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటాము. 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది ఇది. దీంతో పల్లీలు కలిపి పౌడర్ చేస్తాము, బాగుంటుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ పౌడర్ కోసం ముందుగా ఒక పాన్ తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పల్లీలు ఒక 2 కప్స్ అయినా లేదా 1½ కప్ అయినా తీసుకోవచ్చు, అంటే మీ క్వాంటిటీ తగ్గట్టు తీసుకోండి. నేను 1½ కప్ తీసుకుంటున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మంటని సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఈ చింతాకుని, లేకపోతే తొందరగా మాడిపోతుంది, టేస్ట్ అనేది బాగుండదు. మాడిపోతే సిమ్లో పెట్టి ఒక మినిమం ఒక 5 మినిట్స్ అయినా వేయించుకోవాలి ఈ చింతాకుని. కలుపుతూనే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఓన్లీ కింద మాత్రమే వేగుతుంది, చుట్టూ అంతా అలాగే ఉంటుంది పచ్చిగా. ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి మినిమం ఒక 5 మినిట్స్. చూడండి, ఇలా వేయించుకోవాలి. కలర్ అనేది ఇలా ఉంటేనే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఖచ్చితంగా వేయించి తీరాలి. తర్వాత నేనైతే ఇది రోట్లో దంచుకుంటున్నాను. మీకు రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లోనే దంచుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. రైస్లో కలుపుకున్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది, మిక్సీలో వేస్తే అంత టేస్ట్గా ఉండదు. ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. నేను ఇంట్లో ఆడించుకున్న మిరప పొడి కాబట్టి కొంచెం 1½ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని తర్వాత పల్లీలు వేయించుకున్న పల్లీలు పొట్టు తీసైనా వేసుకోవచ్చు లేదా అలా అయినా వేసుకోవచ్చు. వీటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని తర్వాతనే చింతాకు యాడ్ చేసుకోవాలి. మిక్సీకి వేసినా కానీ అంతే, ఒకసారి మిక్సీకి పల్లీలు వేసుకున్న తర్వాత చింతాకుని అలాగే ఒకేసారి వెల్లుల్లి రెబ్బలు రెండు కలిపి వేసేసుకోవచ్చు. మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మిక్సీకి వేసుకుంటే. అదే రోట్లో దంచితే ఇలాగూ కచ్చాపచ్చగానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, తొందరగానే మెదిగిపోతుంది. ఒక 8 మినిట్స్లో అయిపోతుంది ఈ పల్లి పొడి. మామూలు పల్లి పొడి కంటే ఇది చాలా బాగుంటుంది. ఒక 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి బాగా దంచుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది 1 మంత్ వరకు కూడా నిలువ ఉంటుంది ఈ పౌడరు. చూడండి, ఇలా దంచుకోవాలి అంతే. ఇది నేను వంకాయ తాలింపు కూడా చేశాను, చాలా బాగుంటుంది వంకాయ తాలింపు ఈ పౌడర్ వేసి చేస్తే. వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. కాకరకాయ ఫ్రై అలాగే ఉప్మాలోకి ఇడ్లీలోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఇలా పింగాని ఇది ఉంటుంది కదా, ఇందులో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదా గాజు గ్లాస్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.